ఆదిలాబాద్ పట్టణ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులను జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ కలిశారు. గత 6 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు కనీసం వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి కోట్ల రూపాయల డబ్బులు మున్సిపాలిటీ వద్ద ఉన్నాయి. ఉద్యోగులకు ప్రతి నెల వారి జీతం వారి అకౌంట్లో పడుతుంది. ఎమ్మెల్యేకి ఆయన జీతం అకౌంట్లో పడుతుంది. చైర్మన్కి జీతం ఆయన అకౌంట్లో పడుతుంది. కానీ పట్టణం నేడు ఎంత పరిశుభ్రంగా ఉంది అంటే దానికి కారణమైన పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం జీతాలు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవని అన్నారు. గత 6 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. గత 10 నెలలుగా వారి పిఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదు. ఏరియాస్ కూడా అలానే ఉన్నాయి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలలకు ఒకసారి జీతం ఇస్తారు. వారి జీవితం ఎలా నడుస్తుంది? పిల్లల స్కూలు ఫీజులు ఆరోగ్య అవసరాలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలా ఎన్నో ఉంటాయి, అది అర్థం అవడం లేదా అన్నారు. 3 రోజుల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలి, లేదా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రవీణ్, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. మనం పనిచేస్తూనే మనకు జీతం వస్తున్నది. మీరు కొద్దిగా ధైర్యంతో ఉండాలా తల్లి. మీరు కూడా ఎట్టి పరిస్థితులలో ఈ మున్సిపల్ కార్మికులందరి తరఫున ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పదలుచుకున్నా, ఈయన 3వ తారీఖు 6వ తారీఖు లోపలైన మన జీతాలు మనకు తొలగుంటే మొత్తం ఆ రోజు ఎవరు కూడా 6వ తారీఖు నుంచి మన పనికి పోయేది లేదు. మీకున్న కష్టాలు ఉంటాయి కదా, నేను అవసరమైతే నా ఆస్తులన్నీ నెల నెల మీకు జీతం ఇస్తా వాళ్ళు ఎట్లయ్యారు నేను చూస్తా. కానీ మీరు అధైర్య పడుతుంటే, అయ్యో నువ్వు రామన్న సార్ సృష్టిలో పడ్డావు, నువ్వు పరాణ సార్ సృష్టిలో పడ్డావు, నిన్ను తీసేస్తారట, నీకేం పనుండే, నువ్వే ముందు ముందు పోయి మాట్లాడినావట అని మధ్యలో ఉన్నటువంటి కొందరు ఏజెంట్లు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీ మీద ఎవరి మీద ఈగ ఈగ వలన నేనున్న మీ అందరి తరఫున ఈరోజు ఇంత పెద్ద మున్సిపాలిటీ పెద్ద ఇల్లు ఊడాలంటేనే ఇద్దరు పరిమర్శలు లేకుండా ఇల్లు ఊడుస్తలేరు, సాఫ్ సఫా అయితే లేరు. 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉన్నటువంటి వాడకట్లలో 3 లేబర్లతోనే ఈరోజు పని జరుగుతున్నది. మీరు ఎన్నడూ అనలేదు మేము 3 లేబర్లు ఇంత పెద్ద వాడకట్టును ఎట్లా ఊడాలని ఏ రోజు కూడా మాట్లాడలేదు. మీరు ఆ వాడకట్టు మీకు కేటాయించిన తర్వాత మీ ఇల్లుని ఏ రకంగానైతే శుభ్రంగా ఉంచుకుంటారో, మీ ఇంట్లో ఏ మూల మూలకు ఉన్నటువంటి తుక్కును మీరు శిబిరం పెట్టి ఊడ్చుకుంటారో, మీ ఇల్లే వాడకట్టన్నట్టు ఈరోజు పొద్దున లేస్తే మీ పని వేసే వాడకట్టంతా ఈరోజు సాఫ్ చేస్తున్నారు. అయినా ఇలా కరిగిన వస్తలేదు. మున్సిపాలిటీ లేబర్లు అంటే శానిటేషన్ లేబర్లు అంటే ఏదో పనివేక మా దగ్గరనే పని సచ్చింది అనుకుంటున్నారు. మీరందరూ కూడా గట్టిగా ఉండాలా. ఇంకొక విషయం చెప్తా, రేపు ఓట్ల కొరకు వచ్చినప్పుడు ఎవరిష్టం ఉన్నా ఆ పార్టీకి ఓట్లు వేసుకోండి. నేనేమో మీరు నేను మీకు మద్దతు వచ్చినందుకే, మీరు పనిచేయటానికి వచ్చినందుకే ఫలానా రోజు ఓడినప్పుడు నాకే ఓటు వేయమని నేను చెప్ప, అది మీ ఇష్టం. ఏ రాజకీయ పార్టీని అభిమానించుకుంటారు ఆ రాజకీయ పార్టీకి ఓటు వేసుకోండి, నాకే ఇబ్బంది లేదు. కానీ మీకు కొద్దిగా ఇబ్బంది ఉన్నది బాధ ఉన్నది అని తెలిస్తే నా దగ్గరికి చాలా మంది వచ్చారు. కొందరు ఫోన్ చేసి చెప్పారు, పాపం ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఏమన్నారు అన్నా నా పేరు చెప్పకు నేను కలిసినా అని వాళ్ళకి చెప్పకన్నా దుర్మార్గులు కొందరు ఏదో ఒక తప్పు పెట్టి మమ్మల్ని జీతంలోకి వెళ్ళి తీసేసే కుట్రలు చేస్తారు, లేకుంటే సతాయించే పని చేస్తారు, 10 నిమిషాలు ఆలస్యం పోయినా లేని మాటలు మాట్లాడతారు. మాకున్నటువంటి బాధకి ఇది ఒక్కసారి మీరు రావాలని యొక్క కనీసం నాకు ఇప్పటిదాకా ఒక 30-40 మంది ఫోన్ చేశారు. అందుకొరకే నేను వచ్చిన ఎట్టి పరిస్థితులలో ఈరోజు 3వ తారీఖు 6వ తారీఖు రోజు మీ ఖాతాలలో పైసలు ఇలా వెళ్ళకపోతే ఎవరి సాగిన 10 నెలల నుంచి పిఎఫ్ ఎదికారు, 4 నెలల నుంచి సర్కారాలకు జీతం లేకుండా ఆగుతారా, నెలకు 2 లక్షల రూపాయలు జీతం ఉన్నటువంటి ఇంజనీర్కు 10 రూపాయలు జీతం వస్తున్నది, కమిషనర్ గారికి జీతం ఆగిందా, ఇంజనీర్లకు జీతం ఆగిందా, కాంట్రాక్టర్కు బిల్లు ఆగిందా? మరి ఇదంతా మున్సిపాలిటీలకు వెళ్ళి ఇస్తున్నారు కదా. మున్సిపాలిటీ ఆదిలాబాద్ రోడ్లను కూడా తందుకు ఒక పెద్ద బండి వచ్చింది 50 లక్షల దీనికి. ఎలా ఉన్నదా బండి ఇప్పుడు?
మూలక వడినది ఇచ్చినంత 50 లక్షల రూపాయలు మరి ఆ 50 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చటటువంటి కోట్ల రూపాయల బిల్లు ఈ మున్సిపాలిటీ ఉంటే నెలనెల మీకు జీతాలు రావా మీ జీతాలను పక్కకు పెట్టి వేరొకరికి పైసలు ఇవ్వాలి కదా మీ ఖాతాంతా మీ డబ్బా అంతా మీ బీమా అంతా ఖాళీ చేసేసి కమిషన్ ఇచ్చేటోళ్లకు లంచాలు ఇచ్చేటోళ్లకు ఏమో చెక్కులు రాసిస్తారు రోడ్లు ఇచ్చేటోళ్ళేమో 4-5 నెలలు జీతాల కొరకు మనం చూడాల మీరంతా సిద్ధమేనా లేదా ఒక్కసారి కంటే నాకు చేతులు నేర్పు చెప్పండి ఆరో తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జీతాలు ఇయ్యాలా జీతాలు ఇవ్వకుంటే మీకు ఎందరికీ ఎంత డబ్బు అవసరం ఉన్నాయో నేనిస్తా జీతం వచ్చిన తర్వాత నాకు తెచ్చేయండి కానీ ఎవరో భయపెడతారని ఇది మీ హక్కు ఎవరి దయాదాక్షిణ్యం మనం పట్టుకోలేమో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు 4 నెలల నుండి వాళ్లకు జీతాలు లేవు అదే విధంగా 10 నెలల నుంచి పిఎఫ్ జమ చేయలేరు చాలా మందికి ఇంకా ఏరియర్స్ లేవు ఈఎస్ఐ లేదు ఈ రకంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి ఈ రకంగా ఉన్నది మున్సిపల్ కార్మికులందరి తరపున ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గారిని అదే విధంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారిని అడగదలుచుకున్నా ఇదే రకమైనటువంటి తెలంగాణన 4 నెలల తర్వాత కూడా పని చేయించుకునే జీతం ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా ఈరోజు ఎమ్మెల్యేల జీతాలు నెల నెల మీ ఖాతాలలో పడుతున్నాయి కదా ఈరోజు కమిషనర్ ఆఫీసర్లు ఇంజనీర్ల జీతాలు నెల నెలకు పడుతున్నాయి కదా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న జీతం నెల నెల పడుతున్నది కదా మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న లేబర్ల జీతాలు నెల నెల ఎందుకు ఎత్తలేరు